ॐ सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एस्पी चैनल की स्वागतम सुस्वागतमी। उद्योग पर्व में रेंडो आश्वासं पूर्तयिंदी, మూడవ అశ్వాసం మొదలవుతోంది। కౌరవుల తరపున రాయబారిగా వచ్చినటువంటి సంజయుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు ఆలోచించుకుని అందరినీ పిలిచి వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు, అంటే తమ్ముళ్ళని మిగిలిన రాజులని తన బంధువులని అందరినీ కూడా పిలిచి వాళ్ళతో ఇలా అంటున్నాడు, కృష్ణుడి వద్దకు వెళ్ళి కౌరవ సభకు వెళ్ళి మన విషయాలన్నింటినీ కూడా చర్చించవలసిందిగా వేడుకుందామని, అప్పుడు యుద్ధం తప్పుతుంది కదా అని అందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు। అలా వెళ్ళిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఓ మహానుభావ, నిన్ను దిక్కుగా చూపించి మా తండ్రి మరణించాడు, నీవే మాకు దిక్కు, మాకు తండ్రి కూడా లేడు కదా, నీవు రాయబారిగా వెళ్తే అయోగ్యుడైనటువంటి ఆ దుర్యోధనుడితో యుద్ధం చేసేటటువంటి అవసరం ఉండదు, అలా చేసి మాకు పాపాన్ని అంటించకుండా కాపాడవయ్యా, మా తల్లి చుట్టాలు అదే విధంగా అందరూ కూడా సంతోషించేలాగా దుర్యోధనుడు మొదలైన వాళ్ళు అసలు యుద్ధ ప్రస్తావనే ఎత్తకుండా ఉండేలాగా చెయ్యి, నీవే ఏదో విధంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చెయ్యి, ఒకవేళ మాకు అర్ధరాజ్యం ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడకపోతే మాకు ఐదోళ్ళు చాలు, అవి ఇంద్రప్రస్థం కుశస్థం అదే విధంగా వృకస్థలం వాసంతి వారణావతం, ఈ ఐదుళ్ళు ఇచ్చినా చాలు మాకు, ఒకవేళ ఈ ఐదుళ్ళు కూడా నేను అడగకపోయేవాడిని కానీ నన్ను ఆశ్రయించుకుని నా తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు పిల్లలు బంధువులు సేవకులు అనేక మంది ఉన్నారు, వారు ఇబ్బంది పడతారు నేను ఈ ఐదుళ్ళు కూడా అడగకపోతే, అందుకే అడుగుతూ ఉన్నా నేను, లేకపోతే నాకు రాజ్యం మీద ఆశ లేదు, బంధువులని ఇంతగా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నావేమో, ఒకవేళ విరోధులే అయినా కూడా మనిషిని చంపాలని ఎందుకు కోరుకోవాలి, యుద్ధం కంటే ఇంకో మార్గం ఉండదా, ఒకవేళ ఉంటే ఆ మార్గం మంచిది అవదా, యుద్ధం కంటే అదే మంచిది అవుతుంది కదా, కౌరవుల పక్షంలో నా చుట్టాలు మిత్రులు అనేక మంది ఉన్నారు, సరే అనేక మంది ఉన్నా కూడా యుద్ధమే చేద్దాం అని మనం అనుకుంటే ఒకవేళ తప్పనిసరిగా యుద్ధంలో మనం గెలుస్తామనే నమ్మకం ఉందా, నమ్మకం లేదు కదా, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒకవేళ ఓడిపోతే ఓటమి కన్నా మరణం ఉత్తమం, చావటం మేలు, శత్రుత్వాన్ని పెంచుకుంటే శత్రుత్వం ఉంటే గనక పామున్న ఇంట్లో కాపురం చేసినట్లే, ఎప్పుడు ఎప్పుడు పగతోటి కాటు వేస్తుందో తెలియదు శత్రుత్వం కూడా అంతే, కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు శత్రుత్వం వల్ల, నీవు మా పక్షాన మా పట్ల పక్షపాతం చూపించమని, వైరం వల్ల ప్రయోజనం శూన్యం, నీవు మా పట్ల పక్షపాతాన్ని చూపద్దు, కౌరవుల పట్ల అదేవిధంగా పాండవుల గురించి మా గురించి కూడా బాగా ఆలోచించి ఏది న్యాయమో ఏది నీతో ఏది ధర్మమో బాగా ఆలోచించి ఇరు పక్షాలకి కూడా మేలు కలిగేలా విదురుడు భీష్ముడు అదేవిధంగా ద్రోణ కృపాచార్యుడు వంటి పెద్దలందరూ కూడా సంతోషించేలాగా వాళ్ళంతా కూడా సమ్మతించేలాగా తగిన విధాలైనటువంటి మెత్తటి వాక్యాలతో అలాగే కఠినమైన మందలింపులతో కురుసభలో చక్కగా మాట్లాడు, ఒకవేళ దుర్యోధనుడు పరుష వాక్యాలు మాట్లాడితే నిన్ను అవమానించాడని తొందరపడి సభని వదిలి వచ్చేయవద్దు, మనం మంచి మాటలు మాట్లాడినా వినలేదనే అపకీర్తిని అతడికే వదిలేద్దాం, ఇన్ని చిక్కుల మధ్యలో నా మనస్సు వికలమై వేదన పొందుతోంది, ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే నిన్ను ఒక్కడిని ఆ దుష్టుడు ఉన్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి కురుసభకి పంపడానికి కూడా నాకు మనసు ఒప్పట్ల, ఒకవేళ వాళ్ళు నీకు ఏదైనా కీడు తలపెడితే అలా వచ్చేటటువంటి ఇంద్ర పదవైనా సరే నాకు వద్దు అని అనేక విధాలుగా బాధపడుతూ మాట్లాడుతున్న ధర్మరాజుతోటి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ధర్మరాజా
నీ మనసులో ఏ భావం ఉందో నాకు అర్థమైంది. నేను సభకు వెళ్తాను. అక్కడ నచ్చ చెప్పడానికి నా వంతుగా నా సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. ఆ క్రూరుడైనటువంటి దుర్మార్గుడైన దుర్యోధనుడు సంధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. కాబట్టి తప్పనిసరిగా యుద్ధమే వస్తుంది. నువ్వు యుద్ధ సన్నాహాలు చేసుకో అని చెప్పి చెప్తాడు ధర్మరాజుకు చెప్తాడు. ఈలోపు భీముడు వచ్చి భీముడు కూడా సంధి జరిగేలాగా మాట్లాడమని ఏదో విధంగా ప్రయత్నించమని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తే భీముడితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. భీమ, నీ పరాక్రమానికి వీరత్వానికి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నావెందుకు? నీవు చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోయావా? వాళ్ళు చేసిన అకృత్యాలకు వాళ్ళు నీ చేతిలో తగిన ప్రతిఫలం అనుభవించే తీరతారు అని భీముడికి చెప్పాడు. అర్జునుడు కూడా వచ్చి సంధికే ప్రయత్నించమని చెప్పి చెప్తాడు శ్రీకృష్ణుడికి. అప్పుడు అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, అర్జున, దుర్యోధనుడు అహంకారంతో ప్రవర్తించేవాడు. దుర్యోధనుడు ఆదరంతో న్యాయపరంగా మీ భూభాగాన్ని మీకు ఇచ్చేవాడే అయితే, అంత న్యాయ బుద్ధి కలవాడే అయితే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అన్ని ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తాడు? అంతేకాదు, మొన్న గోగ్రహణ సమయంలో కూడా భీష్ముడితోటి పాండవులకి సూదిమొన అంతటి భూమిని కూడా ఇవ్వరని ఖచ్చితంగా చెప్పేశాడు. సరే, నీ కోరిక మేరకు, ధర్మరాజు కోరిక మేరకు, నేను ధర్మరాజు కోరిక మేరకు కౌరవ సభకి వెళ్ళి పొత్తు కుదుర్చడానికి ప్రయత్నం చేస్తా, తగిన విధంగా మాట్లాడతా, వాళ్ళ మనసులోని భావాలని గ్రహించి తిరిగి వస్తా అని చెప్పి అర్జునుడితో చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పుడు నకులుడు కూడా సంధి చేకూర్చేలాగా మాట్లాడమని ప్రార్థించగా సహదేవుడు మాత్రం శ్రీకృష్ణుడితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ శ్రీకృష్ణ పరంధామా, దుష్టుడైన దుర్యోధనుడు సంధికి అంగీకరించటం అనేది కల అంగీకరించటం కల్ల. యుద్ధ సన్నద్ధులై ఇంతమంది రాజులు మన కోసం ఇక్కడికి వచ్చి ఉండగా ఇప్పుడు సంధి ప్రయత్నం హాస్యాస్పదం అవుతుంది. ఒకవేళ పెద్దలు నీ మాట కాదనలేక వారంతా ఏదో కొంత భాగాన్ని ధర్మరాజు అడిగినట్లుగా ఐదుళ్ళు ఎంతో కొంత మాకు ఇచ్చినా కూడా వాళ్ళకి మాకు పొత్తు అనేది కుదరదు. అది ఎప్పటికైనా యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి యుద్ధమే మాకు తగినది, సంధి మాకు తగినది కాదు అని సహదేవుడు చెప్పటంతో సహదేవుడి మాటలు విన్నటువంటి సాత్యకి మిగిలిన రథిక శ్రేష్ఠులందరూ కూడా అబ్బా సహదేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు అని చెప్పి పొగిడారు. అంతా కూడా పొగిడారు. ఇక ఈ మాటలన్నీ కూడా ద్రౌపదీదేవి వింది, ధర్మరాజు మాటలు వింది, వీళ్ల మాటలు విని చాలా బాధపడి ద్రౌపదీదేవి కోపంతో బాధతోటి శ్రీకృష్ణుడితో మెల్లగా ఇలా చెప్తూ ఉంది. ఓ అన్న, అన్ని అకృత్యాలను చేసి మమ్మల్ని అడవులకు తరిమేసి ఇప్పుడు సంజయుడితో ఊరడింపు మాటలు పలికించారు. దానికే ధర్మరాజు చాలా సంతోషించి ఉబ్బిపోతూ ఉన్నాడు. దుర్యోధనుడు తానంతట తానే పాండవులకి ఐదుళ్ళైనా ఇస్తాడా? ఒకవేళ ఇవ్వటానికి ఒప్పుకోకపోతే అప్పుడైనా పాండవులు యుద్ధం చేస్తారా? లేకపోతే బంధువులు మిత్రులు అని ఆలోచించి మళ్ళీ అరణ్యవాసానికి వెళ్తారా? ఒకవేళ అలా చేస్తే జనులంతా కూడా పాండవుల్ని అసమర్థులు అవివేకులు అని అనుకోరా అని నిందించరా? దుర్యోధనుడికి దురహంకారం ఎక్కువ. ఒకవేళ యుద్ధం జరిగేలా ఉంటే పాండవులు యుద్ధానికి అంగీకరిస్తారో లేదో, నాకు అంతలా అవమానం జరిగితే నా భర్తలు ఐదుగురు కూడా బొమ్మల్లా నిలబడి చూశారు, నీవే నన్ను రక్షించావు, సంధి కార్యం మాట్లాడేటప్పుడు ఆ విషయాలు గుర్తుపెట్టుకో అని చెప్పి తన జుట్టుని చూపించి, ఈ జుట్టుని దుశ్శాసనుడు పట్టుకుని బలవంతంగా నన్ను సభకి ఇచ్చగా అతడి చేతి వేళ్లు తగిలి ఊడిపోగా మిగిలిన జుట్టు ఇది, ఈ జుట్టుని కూడా నీవు సంధి వచనాలు మాట్లాడేటప్పుడు గుర్తుంచుకో అని చెప్పి పెద్ద పెట్టును ఏడుస్తుంది ఆవిడ ద్రౌపదీదేవి. ఆ బాధలన్నీ కూడా గుర్తొచ్చి ఏడ్చి మళ్ళీ శ్రీకృష్ణుడితో ఇలా ఉంటుంది, నేను కోపంతో బాధతో వెర్రిదానిలా ఏదో మాట్లాడా, నా మాటలు పట్టించుకోవద్దు, ఇలానే మాట్లాడుతూ ఉంటా. పాండవుల నీవు కలిసి బాగా ఆలోచించి మనకి ఏది మంచిదో, ఏది న్యాయమో, ఏది ధర్మమో అదే చెయ్యండి అని చెప్పి కన్నీళ్లు కారుతూ ఉండగా చెప్తుంది ద్రౌపదీదేవి. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని ఓదారుస్తూ ఈ విధంగా మాట్లాడతాడు, అమ్మా,
ఎందుకు బాధపడతావు నువ్వు? ఏముడి వాహనమైన దున్నపోతు మెడలో గంటల చప్పుడు వినటానికి ఇష్టపడే వాళ్ళకి నా హితవచనాలు నా శాంతి వచనాలు తలకెక్కుతాయా? నువ్వేమీ బాధపడవసరలేదు. యుద్ధం అనివార్యం. నిన్ను అనేక అవమానాలకి గురి చేసిన ఆ కౌరవులు పాండవుల చేతిలో దారుణాతి దారుణంగా శిక్షించబడటాన్ని నీవు చూస్తావు. పాండవుల చేతిలో వాళ్ళు మరణించడం తథ్యం అని ద్రౌపదిని ఓదార్చాడు. ఓదార్చి సాత్యకిని పిలిచి, నేను మాట ఇచ్చినట్లుగా నా సైన్యాన్ని హస్తినకు పంపించు, నీవు కూడా నాతో రా అని చెప్పి కౌరవ సభకి సిద్ధమవుతూ ఉండగా వాళ్ళతో పాటు ఎందుకైనా మంచిదని ఆయుధాలని కూడా రథంలో పెట్టించాడు శ్రీకృష్ణుడు. సరే వీళ్ళంతా కూడా కౌరవ సభకు, శ్రీకృష్ణుడు సాత్యకి కౌరవ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతూ రథం వెక్కి వెళుతూ ఉండగా ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి అక్కడే ఉండిపోయిన తల్లి కుశల సమాచారాన్ని అడగమని చెప్పి ప్రార్థిస్తాడు. అర్జునుడు ఈ విధంగా మాట్లాడతాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ వాళ్ళు గనక అంగీకరించి మాకు అర్ధరాజ్యం ఇస్తే సరే సరే, లేకపోతే వాళ్లతో పాటుగా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా గోతులు తవ్వి కూర్చిపెడతానని చెప్పు, నా మాటగా చెప్పు అని చెప్పి చెప్తాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలన్నీ విని ఈ ధృతరాష్ట్రుడి దగ్గరికి, అంటే కౌరవ సభకి, దుర్యోధనుడితో మాట్లాడటానికి కౌరవ సభకి సంధి కోసం అని చెప్పి బయలుదేరాడు. ఈ వార్తని విన్నటువంటి ధృతరాష్ట్రుడు, అంటే శ్రీకృష్ణుడు రాబోతున్నాడని తెలిసి చాలా సంతోషించి కుమారుణ్ణి పిలిచి గొప్ప ఘనంగా అతిథి మర్యాదలు చేయమని చెప్పి చెప్తాడు. అదేవిధంగా దుర్యోధనుడు కూడా చాలా ఘనంగా స్వాగత సత్కారాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాడు శ్రీకృష్ణుడి కోసం. సరే శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ విధంగానే ఎంతో చక్కగా స్వాగత సత్కారాలన్నీ కూడా జరిగాయి. శ్రీకృష్ణుడు విదురుడి ఇంట్లో భోంచేశాడు. తర్వాత కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. కుంతీదేవికి ఓదార్చాడు, అమ్మ బాధపడకమ్మా, మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారని ఓదార్చాడు. ఆ తర్వాత సభకి వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి మాటలు వినాలని నారదాది మహర్షులు కూడా ఆకాశంలో వచ్చి నిలబడితే వాళ్ళని కూడా ఆహ్వానించి సరైన ఆసనాలు వేసి కూర్చోబెట్టారు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ రాజా, నీకు తెలియని విషయాలు ఏమున్నాయి? నీకన్నీ తెలుసు కదా. ఇరు కుటుంబాల వారికి న్యాయము పరమహితమైనే దాని గురించి మాట్లాడటం కోసమే నేను ఇక్కడికి వచ్చా. మీరిరువురు కూడా ఒక మంచి నిర్ణయానికి వస్తే బాగుంటుంది. శాంతి వహించి ఇద్దరూ కలిసి జీవిస్తే బాగుంటుంది, కౌరవులు పాండవులు ఇద్దరు కూడా. అలా కాకుండా యుద్ధమే వస్తే ఘోరమైన విపత్తు వస్తుంది. సంధి కార్యం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిన్ను అందరూ కూడా మెచ్చుకునేలాగా, సంగ్రామంలో అనేక మంది నాశనం కాకుండా ఉండేలాగా నీవే తండ్రి లేనటువంటి పాండవులని, పిల్లలు తండ్రి లేని పిల్లలైన పాండవులని నీవే కదా చిన్నప్పటి నుంచి కూడా పెంచావు. ఇప్పుడు వదిలేయటం న్యాయమా? న్యాయం కాదు కదా. ధర్మాన్ని రక్షించే శక్తి ఉండి కూడా రక్షించకుండా అలసత్వం వహిస్తారో, ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో అదే వాళ్ళకి కీడు చేస్తుంది. కాబట్టి నీవే అందరూ మెచ్చుకునేలాగా వాళ్ళకి రాజ్యాన్ని పంచి ఇచ్చి సంధి ఏర్పాటు చేసుకో. పాండవులకి వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇచ్చే, నీవు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉండే, అంటే పాండవులకి రాజ్య భాగాన్ని ఇచ్చేసి నీవు నీ కొడుకులు రాజ్యాన్ని వెళ్తూ ఉంటే అందరూ పొగుడుతారు. అంతేగాని వాళ్ళని అరణ్యాలకి పంపేసి వాళ్ళు బాధలు పడుతూ ఉంటే ఇక్కడ మీరు సంతోషంగా ఉంటే అంతా మిమ్మల్నే కదా తిడతారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. జూదం వల్ల వారి సంపదలన్నీ కూడా లాక్కున్నారు. నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు జూదం అనే నెపంతో సంపదలన్నీ లాక్కున్నాడు. ద్రౌపదిని దారుణాతి దారుణంగా అవమానించాడు. అంతటితో ఆగకుండా వాళ్ళని ఘోర అరణ్యాలకు తరిమేశారు. అయినప్పటికీ కూడా అన్ని బాధలు మీ చేతుల్లో వాళ్ళు పడినప్పటికీ కూడా వాళ్ళు సంధే కావాలని కోరుకుంటున్నారు, యుద్ధం కావాలని వాళ్ళు కోరుకోవట్లేదు. నీ కుమారుడు యొక్క మనస్సులో ఉన్న దురాలోచనల్ని తొలగించి పాండవులను నీ చెంతకు పిలిపించి చక్కగా వాళ్ళని కూడా నీ కుమారుల్లా చూడు. సంధా సంగ్రామమా, సంధా యుద్ధమా, ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది, చెప్పు నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని చెప్పి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తాడు. అప్పుడు నారదాది మహర్షులంతా కూడా అక్కడే ఉన్నారు కదా,
వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి దురహంకారం వదిలేయమని చెప్పి మంచిగా ప్రవర్తించమని అనేక విధాలుగా హితవు చెప్తారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి చూసి నవ్వుతూ ఎగతాళిగా నవ్వుతూ ఈ మునీశ్వరులు ఎంత పిచ్చివాళ్ళు కర్ణుడితో అంటున్నాడు, ఈ మునీశ్వరులు ఎంత పిచ్చివాళ్ళు అని. అప్పుడు ఆ మునీశ్వరుల వైపు చూసి, ఓ మునీశ్వరులారా, బ్రహ్మ నన్ను ఏమి అవ్వమని పుట్టించాడో నేను అదే అవుతాను కదా, మీరు వచ్చి చెప్పినంత మాత్రాన బ్రహ్మ చెప్పింది బ్రహ్మ పుట్టించిన దానికంటే మార్పు రాదు కదా, నాలో మార్పు అయితే రాదు కదా, కాబట్టి నాకు రుచించని బట్టి అంటే నాకు ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడటం మానేయండి. మీరు అలా మాట్లాడటం వల్ల మీకు కంఠశోష తప్ప నాకు మాత్రం ఏ ప్రయోజనం ఉండదు, ఇక మాట్లాడద్దు అని చెప్తే ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటాడు ముని పుంగవులతో, ఓ ముని పుంగవులారా, నా కుమారుడు మాట్లాడిన దానికి క్షమించండి, మీరు ఎంతో ఆదరంతో హితోపదేశం చేశారు, మీ హితోపదేశాన్ని అనుసరించగలిగేటటువంటి శక్తి నాకు ఉంటే నాకు అంతకంటే పుణ్యం ఏముంటుంది, నేను గొప్ప పుణ్యం చేసిన వాడిని అవుతాను, నా వల్ల ఏమీ కూడా కాదు అని శ్రీకృష్ణుడి వైపు తిరిగి శ్రీకృష్ణుడితో ఇలా చెప్తున్నాడు, ఓ మహాత్మా నీవు కూడా చక్కగా పలికావు, అన్నీ కూడా సత్యమే పలికావు, కానీ నాకు ఆ పని చేయడానికి ఏమాత్రం కూడా చొరవలేదు, నా కుమారుడు మూఢుడు, నా మాటలు వినడు అని చెప్తే శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, దుర్యోధనుడా దుర్యోధన, నీవు మిక్కిలి నిర్మలమైన గొప్ప వంశంలో పుట్టావు, అలా గొప్ప వంశంలో పుట్టి గొప్ప గుణగణాలను కలిగి ఉన్న నీకు ఇంత మొండి పట్టుదల ఎందుకు, కర్ణాదులే కాదు కదా దేవ దానవులే నీకు తోడై వచ్చిన పాండవుల్ని ఎదిరించడం నీకు శక్యం కాదు, కాబట్టి నా మాట విను, పోరాటం వద్దు, సందే ముద్దు, మీరంతా కూడా విరాట మహారాజు యొక్క ఆవుల్ని అపహరించినప్పుడు అర్జునుడు ఒక్కడే అందరినీ గెలిచిన విషయం మర్చిపోయావా, ఆ విషయం అందరికీ తెలిసిందే కదా, కాబట్టి యుద్ధ విషయం మానుకో, అర్జునుడు ఒక్కడే మిమ్మల్ని గెలిస్తే ఇంకా పాండవులు నలుగురున్నారు, వాళ్ళకి తోడుగా నేనున్నా, అనేక మంది రాజులున్నారు, అపారంగా అక్షౌహిణుల సేన ఉంది, కాబట్టి ఈ యుద్ధంలో విజయం వాళ్లకే తథ్యం, నీ వల్ల నీ తమ్ముళ్ళు నీ కుమారులు బంధువులు మిత్రులు అందరూ కూడా నాశనమైపోతారు యుద్ధంలో, వంశనాశకుడు అనేటటువంటి నిందను పొందటం ఎందుకు, పాండవులతో కలిసి ఉండు అని చెప్పటంతో భీష్ముడు ద్రోణుడు కూడా కృష్ణుడు మాటలు వినవయ్యా దుర్యోధన, వంశాన్ని నిలబెట్టు, చెడ్డ పేరు తెచ్చుకోకు అని చెప్పి అనేక విధాలుగా ఉపదేశం చేశారు. ధృతరాష్ట్రుడు కూడా తన కుమారుడితో కృష్ణుడు వెనకాల వెళ్ళు వెళ్ళి ధర్మరాజుని కలుసుకుని అతడితో మాట్లాడు, సంధి చేసుకో, అనవసరమైన గొడవలు వద్దు అని కొడుక్కి చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, కృష్ణుడితో అంటాడు, ఈ ద్రోణుడు భీష్ముడు ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా నన్ను తిట్టుతూనే ఉంటారు, నీవు కూడా అలాగే నా మీద నిందలు వేస్తావెందుకు, అసలు ఎవరు కూడా న్యాయాన్ని ఆలోచించరా, అసలు ద్రౌపదిని అవమానించారు, అడవుల్లో మాకు అనేకమైన కష్టాలు ఏర్పాట్లు అయ్యేలాగా మా అడవుల్లో మేము అనేక కష్టాలు పడేలా చేస్తారు అని నా పేద నిష్కారణంగా కోపాన్ని పెంచుకుని యుద్ధానికి వాళ్ళు కదా కాలు దువ్వేది, యుద్ధానికి వాళ్లే కదా కాలు దువ్వేది, అసలు న్యాయంగా ఆలోచిస్తే నా పట్ల తప్పే ఉంది, నువ్వే చెప్పు. ధర్మరాజే జూదరై జూదం ఆడటానికి కూర్చున్నాడు, అలా కూర్చుని తన సంపద అంతా తనే తన చేతులతో పెట్టి ఓడిపోయాడు. చిన్నతనంలో న్యాయం ఏదో తెలియక మా తండ్రి వాళ్ళకి రాజ్యాన్ని పంచి ఇస్తే ఒప్పుకున్నా, అలా సాగనిచ్చా, కానీ ఇప్పుడు మా తాత మా తండ్రి ఇద్దరూ కూడా నా శక్తి సామర్థ్యాలు గుర్తించకుండా మళ్ళీ పాండవులకి భాగం ఇవ్వమంటే నేనెందుకు కోరుకుంటాను, పాండవులు ఆ రాజ్యాన్ని పరిపాలించడం రుచి మరిగి మళ్ళీ ఇప్పుడు రాజ్యాన్ని కోరుతున్నారు, ఆ దోపిడులు మళ్ళీ సాగుతాయనుకుంటున్నారేమో, ఇక మీదట సోగం, ద్రోణుడు భీష్ముడు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు నా పక్షాన ఉన్నారు, వాళ్ళకి సూది మొన పెట్టేటంతటి భూమిని కూడా నేను ఇవ్వను, ఒకవేళ కావలిస్తే యుద్ధం చేయవను, మేము వాళ్ళు యుద్ధం చేస్తాం, యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్లే రాజ్యాన్ని పరిపాలించుకుంటారు, వాళ్ళదే భూమి అని చెప్పటంతో శ్రీకృష్ణుడు అలాగే దుర్యోధన తప్పకుండా యుద్ధమే వస్తుంది, త్వరలో వాళ్ళ చేతిలో రణరంగంలో నీవు కూలిపోతావు, అసలు నీ వల్ల దోషాలే లేనట్టు మాట్లాడుతున్నావే, ఎన్ని రకాలుగా వాళ్ళకి కీడు చేస్తావు నువ్వు, నీవు ఒక్కడివి తప్ప, లోకంలో ఎవరైనా సోదరులతో జూదమాడి
వాళ్ళ భార్యని సభలోకి ఈడ్చుకొస్తారా? ఈడ్చుకు రావటమే కాకుండా వస్త్రాపహరణం చెయ్యాలని కూడా ఎవరైనా ప్రయత్నిస్తారా? ఎవరైనా ఉన్నారా అసలు అలాంటి వాళ్ళ లోకంలో? ఈ సమయంలో ఆ సమయంలో కర్ణుడు నీవు కలిసిన మాట్లాడిన మాటలు ఎంత దారుణమైనవి! ఆ మాటలు ఇప్పుడు సభలో అందరి ముందు చెప్పదగినవేనా? ఇప్పుడు మాత్రం ఏమీ తెలియని అమాయకుళ్లాగా నా వల్ల దోషమే లేదంటూ చెప్పడం నీకు మాత్రమే చెల్లింది, ఇంకెవరికి చెల్లదు అలా చెప్పడం అని చెప్పి శ్రీకృష్ణుడు మాట్లాడటంతో దుశ్శాసనుడు కోపంతో ఉన్న ప్రదేశం నుంచి కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి సభలోంచి బయటికి వెళ్ళిపోయాడు. కృష్ణుణ్ణి ధిక్కరించి దుశ్శాసనుడు వెనకే దుర్యోధనుడు, కర్ణుడు, ఇంకా కౌరవులు మొత్తం, దుర్యోధనుడు యొక్క తమ్ముళ్ళందరూ, శకుని, మిత్రరాజులందరూ కూడా సభలోంచి బయటకు వెళ్ళిపోయి ఒక చోట నుంచుని కోపంతో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అంటే సభలో అందరూ మాట్లాడుతూ ఉండగా వాళ్ళని ధిక్కరించి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా ఒక చోట గుంపుగా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ శ్రీకృష్ణుడు అండ చూసుకునే కదా పాండవులంతా కూడా రెచ్చిపోతున్నారు, ఈ శ్రీకృష్ణుడిని మనం బంధించేస్తాం, బంధించేస్తే అప్పుడు పాండవుల పొగరు అణుగుతుంది, అప్పుడు ఏం చేస్తారో చూద్దామని చెప్పి వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు అక్కడ సభలో ధృతరాష్ట్రుడు ఈ విధంగా వెళ్ళిపోవటం అందరికీ అవమానం కదా, శ్రీకృష్ణుడికి కూడా అవమానం కదా, అందుకని బాధపడి భయపడి గాంధారిని పిలిపించి నీ కొడుకు అందరినీ ధిక్కరించి, ముఖ్యంగా శ్రీకృష్ణుని ధిక్కరించి అవమానం పడేలాగా సభలోంచి వెళ్ళిపోయాడు, వాడికి కాస్త బుద్ధులు చెప్పు అని చెప్పి గాంధారికి చెప్పడంతో దుర్యోధనుణ్ణి పిలిపించి గాంధారి బుద్ధులు చెప్తుంది. దుర్యోధనుడు ఒక్కడే వస్తాడు సభలోకి, బుద్ధులు చెప్తుంది కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుని బంధించేద్దామని చెప్పి. ఆ మాటల్ని సాత్యకి వింటాడు. సాత్యకి విని కృతవర్మకు చెప్తాడు. కృతవర్మ సభలోకి వచ్చి అందరూ వింటూ ఉండగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పన్నాగాలని, వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడని చెప్తారు. అంటే వాళ్ళ ఉద్దేశాన్ని శ్రీకృష్ణుని బంధిద్దామనుకుంటున్నామనే ఉద్దేశాన్ని చెప్తాడు కృతవర్మ. దాంతో కంగారు పడిపోతాడు ధృతరాష్ట్రుడు. కంగారు పడి దుర్యోధనాదుల్ని సభకు పిలిచి కొడుకుని చీకొట్టి అనేక విధాలుగా తిడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న దుర్యోధనుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపాన్ని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసే శక్తిని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరంధాముడు. ఆయన ఆకాశమంతా కూడా నిండిపోయి ఉంటాడు. ఎంతో మనోహరంగా ఉంటుంది ఆ రూపం. అనేక ఆయుధాలను ధరించి ఉంటాడు. అసలు ప్రపంచం మొత్తం అంతా కూడా అన్ని లోకాలు ఆయనలోనే ఉన్నాయా అన్నట్లుగా ఉంటుంది విశ్వరూపం. అలాంటి విశ్వరూపాన్ని చూసి అంతా కూడా జే జే ధ్వానాలు చేస్తూ ఉంటారు సభలో ఉన్న వాళ్ళంతా. దేవతలు దేవదుందుబులు మోగిస్తారు, పూలవాన కురిపిస్తారు. అంతరిక్షం అంతా కూడా సిద్ధ సాధ్య దేవతా సమూహాలతో, వాళ్ళ జే జే ధ్వానాలతో నిండిపోతుంది. అదంతా కూడా విన్నటువంటి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి విశ్వరూపం చూపించాడు కాబోలు అని గ్రహించి శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు. మహాత్మా, నీ రూపాన్ని నాకు కూడా చూడాలని కోరికగా ఉంది, దయచేసి నాకు కూడా చూపించవా అని అడిగితే ధృతరాష్ట్రుడికి కన్నులు ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ కన్నులతో ఎంతో మనోహరమైన ఆ రూపాన్ని చూసి కళ్ళు మూసుకుని మళ్ళీ ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఓ మహాత్మా, నీ సుందర రూపాన్ని చూసిన ఈ కళ్ళతో మరే ఇతరుల్ని చూడటానికి నాకు ఇష్టం లేదు, దయచేసి నీవిచ్చిన కళ్ళని నీవే తీసేసుకో, నేను ధన్యుణ్ణయ్యా నిన్ను చూసి అని చెప్పి ప్రార్థించడంతో శ్రీకృష్ణుడు ఆ విధంగానే చేస్తాడు. దాంతో మళ్ళీ ధృతరాష్ట్రుడికి కళ్ళు పోతాయి. అలా అందరికీ విశ్వరూపాన్ని చూపించిన తర్వాత శ్రీకృష్ణుడు మామూలు రూపానికి వచ్చేసి నారదాది మహర్షుల్ని వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. అంతా కూడా వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు కూడా సాత్యకిని తీసుకుని కృతవర్మతో పాటు కలిసి అక్కడి నుంచి తిరిగి సభలోంచి తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, సభలోంచి బయటికి వచ్చిన తర్వాత పెద్దలంతా ఏం చేశారో, ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్తే.